అండర్-19 ప్రపంచకప్లో జింబాబ్వేతో భారత్ లీగ్ మ్యాచ్. పేసర్ నుంగు వేసిన బంతిని ఒక కుర్రాడు మిడ్ వికెట్ మీదుగా ఫుల్ చేసే సిక్సర్ కొట్టాడు. చిత్రం ఏమిటంటే, అచ్చంగా ఆ షాటు విరాట్ కోహ్లీ ఆడే ఫుల్ షాట్ను పోలి ఉండటం. ఆ మ్యాచ్ అయిన వెంటనే బీసీసీఐ ఆ కుర్రాడు ఆడిన షాట్కు సంబంధించిన వీడియోను, విరాట్ కోహ్లీ ఆడిన వీడియోను పోల్చి అధికారిక వెబ్సైట్లో పెట్టింది. అతని మెరుపు ఆటకు ఇదో మచ్చుతనుక మాత్రమే. ఈ కుర్రాడే శుభమన్ గిల్. ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్లో 341 పరుగులు చేసి భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు పంజాబ్ యువ కెరటం. పంజాబ్ అనగానే యువరాజు గుర్తుకొస్తాడు. ఇప్పుడు 18 శుభమన్ అతని బాటలోనే పయనిస్తున్నాడు. పాకిస్తాన్తో సెమీఫైనల్లో సెంచరీ సాధించిన శుభమన్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ఆఫ్ సైడ్ అతనాడే డ్రైవ్లు, మిడ్ వికెట్ మీదుగా కొట్టే ఫుల్ షాట్లు విరాట్ను గుర్తుకు వస్తాయి. ఇంతటి ప్రతిభావంతుడు కాబట్టే ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ 1.8 కోట్లు ఇచ్చి మరీ అతన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ బ్యాటింగ్ అంటే పవర్, నైపుణ్యం, కలయిక. గతంలో మహేంద్ర అమర్నాథ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, ఇప్పటిదాకా యువరాజ్ సింగ్ ఈ వరవడిని కొనసాగించారు. తాజాగా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ శుభమన్ వెలుగులోకి వచ్చాడు. అందుకే అతన్ని నయా యువరాజ్ అంటున్నారు మాజేలు. ప్రస్తుత తరం ఆటగాళ్లు ఆడే అన్ని రకాల వైవిధ్యమైన షాట్లు అలవోకగా కొట్టడం శుభమన్ ప్రత్యేకత. ముఖ్యంగా డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా అతను కొట్టే ఫుల్ షాట్ అద్భుతం. కష్టమైన ఈ షాటును తేలిగ్గా కొట్టిపారేస్తున్నాడు ఇతను. యువీలాగే ఇతను గొప్ప ప్రతిభావంతుడు అని శుభమన్ ఆటతీరును అతని చిన్నప్పటి నుంచి గమనిస్తున్న హర్భజన్ సింగ్ అన్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా ఫాజికాల్కు చెందిన శుభమన్ ధనవంతుల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి లెక్విందర్కి వ్యవసాయ క్షేత్రం ఉంది. దీనిలోనే శుభమన్కు ఒక టర్ఫ్ పిచ్ ఏర్పాటు చేశాడు ఆయన. ఆ తర్వాత శుభమన్ను మొహాలీలోని అకాడమీలో చేర్పించాడు. అక్కడే అతను రాటుదేలాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మైత్రి టీవీ.